है ना वस्ता। ఇప్పుడు కొంచెంసార్లు మనకు బాగా కడుపు నొప్పి లేచి ఇదైతే కనిపించిన రాయికి రప్పకు మొక్కుతూనే ఉంటాం. పోషమ్మకు, ఎల్లమ్మకు, మైసమ్మకు కోడి కోస్తాం, కళ్ళు కోస్తాం. ఇవన్నీ కవితమ్మ కథ కూడా గట్లుంది. ఈడీ పిలిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని మహిళా రిజర్వేషన్ అంటుంది. మహిళలు కాబట్టి మమ్మల్ని పిలిచి విచారణ చేయొద్దంటుంది. మహిళల్ని ఈడీ పిలిచి విచారణ చేయొద్దనేది ఈరోజు మాట్లాడుతున్నావు కదా. 78 సంవత్సరాలు దేశం కోసం సర్వం త్యాగం చేసి కరోనా బారిన పడి కరోనా నుంచి కోలుకోకుండా రామ్ మనోహర్ లోహియాలో హాస్పిటల్లో ఆమెకు పరీక్షలు జరుగుతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారిని 5 రోజులు ఈడీ ఆఫీస్లో కూర్చోబెట్టి మానసికంగా హింసించింది బీజేపీ ప్రభుత్వం. నాడు ఒక్కరోజైనా మీరు ఈ దేశం కోసం సర్వం కోల్పోయి ఈ దేశం కోసము తెలంగాణ రాష్ట్రం కోసము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న గొప్ప వీర వనిత శ్రీమతి సోనియా గాంధీ గారిని కరోనా బారిన పడి ఉన్నది. వయసు రీత్యా కూడా ఆవిడను ఈడీ ఆఫీస్కు పిలవద్దు, ఏదైనా విచారణ ఉంటే జూమ్ యాప్ ద్వారా కానీ లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా విచారణ చేయమని ఎన్నడన్నా వీళ్ళు మాట్లాడినరా? ఆ రోజు వీళ్ళు నరేంద్ర మోడీతో నుండి పార్లమెంటులో ఆ పార్టీని సమర్థించారు కదా. ఈరోజు మీకు మీకు పంపకాలలో తేడాలు వచ్చి మీ పంపకాల పంచాయతీకి ఆ విక్రమార్కుడు సినిమాలో చూసి ఉంటారు కదా మీరు, రవితేజ బ్రహ్మానందం ఊరి మీద అందరు గుండు అరగుండు గుండు కొట్టి కొట్టుకొచ్చిందంతా పంచుకునేటప్పుడు మోడీది కేడీది ఏముందా గుండు అరగుండు వ్యాపారంలో లావాదేవీల పంచాయతీ. సో ఇలా వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవన్నీ మహిళలు అవుతున్నారంటే జస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్. ఇవాళ ఉన్న చట్టాన్ని కూడా 2010లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పాస్ చేసింది, లోక్సభలో పెండింగ్ ఉంది. 9 సంవత్సరాలు మీరు నరేంద్ర మోడీ గారితో కలిసి ఉన్నారు. మీరు ఆ రోజు ఎప్పుడు లేవనెత్తలే. కాబట్టి ఈరోజు మాట్లాడుతుంటే ఇట్లాంటి విషయాలన్నీ ఏంటంటే అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి. కాబట్టి మిత్రులారా, మీరు అడిగితే నేను చెప్పకపోతే మీరు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. ఇంత కీలకమైన దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అదాని కుంభకోణం గురించి నేను మాట్లాడినప్పుడు మీరు ఇతర ప్రశ్నలు అడగడం వల్ల ఏమవుతుందంటే, చెప్పకపోతేనేమో రేవంత్ రెడ్డి గారు చెప్తలేరు, రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఇందులో ఉందేమో అని మాట్లాడతారు. చెబితేనేమో అసలు విషయాన్ని పక్కన పెట్టి అక్కర్రాని దాని గురించి ఏనుగు పోయింది తోక పట్టుకున్నాం అంటే చేస్తారు మీరు. కాబట్టి దయచేసి ఫోకస్డ్గా అదానీ ప్రధాని యొక్క చీకటి ఒప్పందం మీదనే మీడియా మిత్రులు దృష్టి పెట్టండి. మిగతా విషయాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఈరోజు ప్రజాస్వామ్యానికే ఈరోజు కాలరా ఏమంటారు బ్లాక్ డే, చీకటి రోజు. 18 పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఒక ఈడీ డైరెక్టర్ ఫిర్యాదు చేయనికపోతే విజయ చౌక్లో చుట్టుముట్టి వాళ్ళని నిర్బంధించడం అంటే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. వాళ్ళే కదా ఈ దేశంలో ప్రజా అంటే ఈ దేశానికి మొత్తం ప్రాతినిధ్యం వహించేది ఆ పార్లమెంట్ సభ్యులు. 140 కోట్ల ప్రతినిధులు ప్రభుత్వంలో భాగమైన ఒక విభాగానికి ఫిర్యాదు చేస్తామంటే ఆ ఫిర్యాదు చేయకుండా అడ్డుకురాటి ప్రభుత్వం ఎంత భయపడుతుంది అదాని అవినీతి మీద విచారణ చేయడానికి. కాబట్టి దానికే కన్ఫైన్ అయ్యి మీరు దాని మీదనే ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను.